నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా కోలుకుంటుందని ప్రధాని వెల్లడి. భారత్ చైనా సరిహద్దులో ఘర్షణపై త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి అత్యవసర భేటీ. పరిస్థితిని ప్రధానమంత్రికి వివరించిన రాజ్నాథ్ సింగ్. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను సంతాపం తెలిపిన సీఎం గవర్నర్ పలువురు ప్రముఖులు. జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం. గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం. దేశంలో 52.46కు చేరిన కరోనా వైరస్ రికవరీ రేటు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 కరోనా కేసులు. ఇక వివరాలు చూసినట్లయితే కోవిడ్ వైరస్ నియంత్రణపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అనంతర పరిస్థితులు, వైరస్ వ్యాప్తిపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని, రోగుల రికవరీ రేటు 50%కి పైగా పెరిగిందని తెలిపారు. మాస్కులు లేకుండా ఎవరూ బయటికి రావద్దని సూచించారు. కొంచెం కూడా నిర్లక్ష్యం వహించరాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని, ఫర్టిలైజర్ అమ్మకాలు పెరిగాయని ప్రధాని చెప్పారు. నియమాలను పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చన్నారు. పట్టు వీడితే పోరాటం బలహీనపడుతుందని ప్రధాని అన్నారు. సంస్కరణలతో మరిన్ని ఉద్యోగాలు కల్పించవచ్చని, కరోనాను ఎంత కట్టడి చేస్తే ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుందని నరేంద్ర మోదీ అన్నారు. रिटेल में डिजिटल पेमेंट भी लॉकडाउन से पहले की स्थिति में पहुंच चुका है. इतना ही नहीं, मई में टोल कलेक्शन में बढ़ोतरी होना इकोनॉमिक एक्टिविटी में वृद्धि को दिखाता है. लगातार 3 महीने तक एक्सपोर्ट में कमी के बाद जून में एक्सपोर्ट फिर से बाउंस बैक करके पिछले साल के प्री कोविड पीरियड में पहुंच गया है. ये तमाम संकेत है जो हमें प्रोत्साहित कर रहे हैं, आगे बढ़ने के लिए प्रेरित कर रहे हैं. साथियों, आप में से अधिकतर राज्यों में एग्रीकल्चर, हॉर्टिकल्चर, फिशरीज और एमएसएमईज का हिस्सा बहुत बड़ा है. आत्मनिर्भर भारत अभियान के तहत बीते कुछ दिनों से इन तमाम सेक्टर्स के लिए अनेक प्रावधान किए गए हैं. एमएसएमईज को सपोर्ट करने के लिए अनेक फैसले हाल में लिए गए हैं. समयबद्ध तरीके से एमएसएमईज को बैंक से क्रेडिट दिलाने का प्रयास हो रहा है. 100 करोड़ रुपए तक के टर्नओवर वाले उद्योगों को 20% अतिरिक्त क्रेडिट के ऑटोमेटिक इंक्रीज का लाभ दिया गया है. अगर हम बैंकर्स कमिटीज के माध्यम से ये सुनिश्चित करेंगे कि उद्योगों को तेजी से क्रेडिट मिले तो वो जल्द से जल्द काम शुरू कर पाएंगे, लोगों को रोजगार दे पाएंगे. साथियों, हमारे यहां जो स्मॉलर फैक्ट्रीज हैं उन्हें गाइडेंस की, हैंड होल्डिंग की बड़ी जरूरत है. मुझे पता है आपके नेतृत्व में इस दिशा में काफी काम हो रहा है. ट्रेड और इंडस्ट्री अपनी पुरानी रफ्तार पकड़ सके इसके लिए वैल्यू चेंज पर भी हमें मिलकर काम करना होगा. राज्यों में जहां कहीं भी स्पेसिफिक इकोनॉमिक एक्टिविटी पॉइंट्स हैं वहां 24 घंटे काम हो, सामानों की लोडिंग अनलोडिंग तेजी से हो, एक शहर से दूसरे शहर तक सामान जाने में स्थानीय स्तर पर किसी तरह की दिक्कत ना हो,
तो इकोनॉमिक एक्टिविटी और तेजी से बढ़ेगी। దేశ సరిహద్దుల వద్ద గాల్వాన్ లోయలో నిన్న రాత్రి భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన మన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా ముగ్గురు మృతి చెందారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం ఉన్నట్లు భారత సైన్యం ప్రకటనలో తెలిపింది. మరోవైపు చైనాకు చెందిన ఐదుగురు సైనికులు చనిపోయినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ త్రివిధ దళాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఉత్తర లడాక్లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను రక్షణ మంత్రి చర్చించారు. ఇదిలా ఉండగా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ సరిహద్దుల వద్ద వివాదాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రాదేశిక ఐక్యతను కాపాడుకునేందుకు కూడా కట్టడి ఉందని, సరిహద్దుల వెంబడి శాంతి సామరస్యాన్ని నిలుపుకోవలసిన అవసరం ఉందని భారత్ భావిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు అమరులయ్యారు. ఆయన వీర మరణంపై సైనికాధికారులు సంతోష్ బాబు కుటుంబానికి సమాచారం అందించారు. 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్నల్ సంతోష్ బాబుకు భార్య, 9 కుమార్తె, 4 కుమారుడు ఉన్నారు. గత ఏడాదిన్నరగా సంతోష్ బాబు లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కల్నల్ మృతి వార్త తెలియడంతో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు సంతోష్ నివాసానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. సంతోష్ బాబు అని చెప్పేసి ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. ఏం పేరండి మీ పేరేం? నా పేరు మంజుల. మీకెప్పుడు సమాచారం ఇచ్చారండి? ఎట్లా? మా కోడలికి నైట్ తెలుసంట, నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది. నేను తట్టుకోలేనని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటలకు నాకు చెప్పింది. సైనికాధికారి కల్నల్ సంతోష్ బాబు మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాల్వాన్ లోయలో శత్రువులను ఎదుర్కొంటూ కల్నల్ సంతోష్ అత్యున్నత త్యాగం చేశారని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కల్నల్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలించడంతో పాటు అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్నల్ సంతోష్ బాబు మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న కల్నల్ సతీమణితో ఫోన్లో మాట్లాడారు. సూర్యాపేటలో ఆయన తండ్రితో కూడా మాట్లాడి ఓదార్చారు. కల్నల్ సంతోష్ బాబు వీర మరణంపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశానికి సేవలందిస్తూ ఆయన వీర మరణం పొందడం విచారకరమని అన్నారు. అతి చిన్న వయసులో కల్నల్ స్థాయికి ఎదిగి దేశ రక్షణ కోసం పాటుపడుతూ ప్రాణత్యాగం చేసిన సంతోష్ ధన్యజీవి అని మహమూద్ అలీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే 2 నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, 4 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లు పంచాయతీ అధికారులతో ప్రగతి భవన్లో ఈరోజు సమావేశమయ్యారు. గ్రామాల్లో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కలెక్టర్లు డీపీఓలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి గ్రామంలో చేపట్టే పనులపై ప్రణాళికలు రూపొందించి ఆ దిశలో పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వివరాలతో జిల్లా కార్డు తయారు చేయాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భూముల్లో 100,000 కల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు.
రైసు మిల్లుల్లో పనిచేస్తూ లాక్డౌన్ల వల్ల తమ స్వస్థలాలకు వెళ్లిన హమాలీలు కూలీలు వెనక్కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు కలెక్టర్లు మిల్లుల యజమానులకు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు మున్సిపాలిటీలకు కేటాయించిన 10% నిధులను కూడా వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలో ఏపుగా పెరిగే చెట్లను పెంచేందుకు మియావాకి పద్ధతిని అవలంబించి యాదాద్రి ఫారెస్ట్ మోడల్గా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. నకిలీ కల్తీ విత్తనాలు అమ్మేవారి గురించి సమాచారం ఇచ్చిన వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాల్లో మిడతల దండు వచ్చే అవకాశం ఇంకా ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు గాను కలెక్టర్లు పోలీసు ఫారెస్ట్ వ్యవసాయ అధికారులకు బుధవారం సమావేశమై ఇందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. జీహెచ్ఎంసీ దాని పరిసర ప్రాంతాల్లో 50,000 కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం టెస్టులను ప్రారంభించింది. వనస్థలిపురం, కొండాపూర్, సరూర్ నగర్ ఏరియా ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలాపూర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. గతంలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్ అయిన వారికి ముందుగా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కోవిడ్ రికవరీ శాతం 52.4 చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో 10,000 మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 153,178 మంది కరోనా బాధితులున్నారు. గత 24 గంటల్లో 380 మంది కరోనా వల్ల మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9,900కు చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 3 లక్షల వరకు కరోనా పరీక్షలు జరిపేందుకు సామర్థ్యముందని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల వరకు పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన రీతిలో బీటెక్ డిగ్రీ విద్యార్థులను కూడా ఉత్తీర్ణులు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకట్ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ పిటిషన్ను హైదరాబాద్ జేఎన్టీయూ దాఖలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ ఆలస్యమైతే విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం ఆదేశించే వరకు పరీక్షలు నిర్వహించబోమని జేఎన్టీయూ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను 20 నెల వాయిదా వేసింది. 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,24,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పేదల ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యమిచ్చారు. ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయ అవసరాలకు నిమిత్తం 13,500 రూపాయలు వార్షిక పెట్టుబడిని సమకూర్చబడుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 46,51,000 46,51,000 అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందింది. కాగా వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసనసభ పలు కీలక బిల్లులను ఆమోదించింది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ తదితర బిల్లులు ఇందులో ఉన్నాయి. Population still lives. It was the Chief Minister's vision that could provide over 4 lakh jobs, which will itself is a second to shorts. This happened just in 4 months after my government took over. There are 11,158 villages secretariats and 3,876 ward secretariats, each one catering to the needs of the population of 2,000. There are 10 permanent staff and 40 volunteers to deliver the government schemes to the beneficiaries.
అంతకుముందు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మొదటిసారిగా ప్రసంగించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాజ్భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వారం 10 రోజుల్లోనే ఈ నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు బంధు సహాయం అందించనున్నారు. ఆర్థిక సహాయం విడుదలలో తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యమిస్తారు. హరితహారం కార్యక్రమాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. హరితహారంలో బ్లాక్ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, బెనిఫిషరీ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన హరితహారం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. మొక్కలు నాటడం, పెంచే విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. సూతు మంత్రంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం వస్తుంది అని చెప్పేసి మమ్మ అనిపించాలన్న పద్ధతిలో చేయకూడదు అన్న ఉద్దేశంతో శాస్త్రీయంగా మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి. ఎందుకు మొక్క ఏ రకంగా నాటాలి, ఏ మొక్కలు ఎక్కడ నాటాలి, మొక్కలు నాటే సందర్భంలో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉపాధి హామీ పథకం కింద ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, మనకు దేని కింద మనకు ఎంత అవకాశం ఉంది, అన్ని విషయాలు కూడా సమగ్రంగా తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న డిఎఫ్ఓ గారికి, డిఆర్డిఓ గారికి, ఇతర అధికారులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మీకోసమని చెప్పేసి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా చేరాలి అన్న ఉద్దేశంతో మనము వీడియోస్ తీయడం, తర్వాత దాని మీద ఒక డిఎఫ్ఓ గారు ఒక పీపీటీ కూడా తయారు చేసి మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమాన్ని మీతో పాటు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి, ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొని వెళ్ళగలిగితే మనం సక్సీడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నాలెడ్జ్ అంతా కేవలం హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని వరంగల్ కేంద్ర కారాగారం ఖైదీలు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడానికి సిద్దమవుతున్నారు. కేంద్ర కారాగారం వెనుక భాగమంతా గత ఏడాది వరకు పెద్ద చెత్త కుప్పగా ఉండేది. దాన్ని అధికారులు, ఖైదీలు చదును చేసి పచ్చని మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేశారు. ఈసారి హరితహారం కార్యక్రమానికి 8 లక్షల మొక్కలను అందించేందుకు సిద్దమయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు వెనుక భాగంలో ఇదివరకు డంప్యార్డ్గా ఉన్న ప్రాంతాన్ని మట్టిబోసి చదును చేసి అక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా వారి సహకారంతో ఒక పెద్ద నర్సరీని అక్కడ ఏర్పాటు చేశామండి. మరి ఈ నర్సరీ బహుశా దేశంలోనే ప్రజెంట్ డిపార్ట్మెంట్లో ద బిగ్గెస్ట్ నర్సరీ. ఇంతవరకు ఎవరు కూడా పెద్ద నర్సరీ మెయింటైన్ చేయలేదు. స్టేట్లో కూడా అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నర్సరీ. మరి ఈ నర్సరీకి పూర్తిగా కూడా వారి యొక్క నిధులతో మేము ఆ నర్సరీని ఏర్పాటు చేశాం. లాస్ట్ ఇయర్ 10 లక్షల మొక్కలతో నర్సరీని ప్రారంభించాం. తర్వాత దానికి అదనంగా మరొక 4 లక్షల మొక్కల్ని పెంచి మొత్తం 14 లక్షలతో పెద్ద నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ హరితహారంలో అక్కడ ఉన్న దాదాపు 6.5 లక్షల మొక్కల్ని కూడా వాళ్ళు తీసుకువెళ్ళి వివిధ ప్రాంతాల్లో హరితహారంలో ఆ మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం సుమారుగా 7.5 లక్షల మొక్కలు ఆ నర్సరీలో ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మరలా కొత్త మొక్కలు కూడా పెంచే ఆస్కారం ఉంది. మరి ఈ నర్సరీలో మొత్తం ఖైదీలు అంటే కవర్స్ని మట్టితో నింపడం అంతా లోపల రిమాండ్ ఖైదీలు చేస్తే ఆ కవర్స్ని బయటకు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, విత్తనాలు నాటడం, మొక్కలు పెంచి వాటిని కలుపు తీసి నీళ్లు పట్టే పనంతా కూడా ఓపెన్ జైలు ఖైదీలు సుమారుగా 50 మంది ఖైదీలు అక్కడ పనిచేస్తున్నారు. మరి లోపల పనిచేసే ఖైదీలకి అలాగే బయట పనిచేసే వారికి అంతా కూడా మేము కూడా వారి యొక్క నిధుల నుంచి మేము వాళ్ళకి వేజెస్ని రోజుకు 100 రూపాయలు చొప్పున వేజెస్ మేము అందిస్తున్నాం. మరి ఆహ్లాదకరమైన
నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కడెం మండలంలోని మారుమూల గ్రామమైన ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోలగూడెం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖానాపూర్కు చెందిన కేర్ మెడికల్ వారి సౌజన్యంతో గూడెంలోని సుమారు 60 కుటుంబాలకు బియ్యం, పప్పులు, నూనె పాకెట్లు, బట్టలు, కూరగాయలు, పండ్లను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్కు సహకరిస్తున్న మారుమూల గ్రామాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, వ్యాధులు వ్యాపించకుండా వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ కోరారు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన జాగ్రత్తలపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ రసాన్ని వేడి నీటితో పాటు ఉదయాన్నే తీసుకోవాలని సూచించారు. వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్తో పాటు కళ్లకు అద్దాలు ధరించాలని సూచించారు. విటమిన్ సి టాబ్లెట్లతో పాటు మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా వేసుకోవాలని మహేష్ భగవతి సందర్భంగా చెప్పారు. దాని ద్వారా మనం సాచురేటెడ్ ఆక్సిజన్ లెవెల్ బాడీలో ఎంత ఉంది అని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఆక్సిజన్ లెవెల్ 93-100 మధ్యలో ఉంటాం. 100 దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ పరీక్షలు నిర్వహించడం లేదని సిపిఎం ఆరోపించింది. ఈ విషయమై హైదరాబాద్లోని ఆర్టీసీ చౌరస్తాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. బఫర్ జోన్, కంటైన్మెంట్ జోన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మన సంస్కృతిలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తమయ్యింది. భారతీయులు పూర్వకాలం నుంచి ఈనాటి వరకు నిత్యం యోగా సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం యోగా సాధన చేస్తూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ ఉత్తమ పాలకునిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రి చొరవతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు యోగా సాధన చేయడం అలవర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చెందిన యువకులు ఇప్పుడు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా యోగా శిక్షణ పొంది ఇతరులకు యోగాను నేర్పిస్తున్నారు. యోగా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. గత 2 వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 100,000 పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీటిలో ఎక్కువగా 2 అమెరికా ఖండాలు, దక్షిణాసియా దేశాల్లోనే ఉంటున్నాయని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనం మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు 100,000 కేసులు పెరగడానికి ఎంత సమయం పట్టిందని లెక్కలు వేశామని, కానీ ఇప్పుడు అది రోజు సాధారణ విషయంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాగల 5 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 1-2 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు చురుకుదనం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ చైనా సరిహద్దులో ఘర్షణపై త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి అత్యవసర భేటీ. పరిస్థితిని ప్రధానమంత్రికి వివరించిన రాజ్నాథ్ సింగ్. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా కోలుకోనుందని ప్రధాని వెల్లడి. జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం. గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం. దేశంలో 52.46కు చేరిన కరోనా వైరస్ రికవరీ రేటు.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 కరోనా కేసులు